హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి అసలు ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో, అంటే సాటర్డే ఎపిసోడ్ కదా, ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఆడుకుందాము. ఇంకా వీడియోకి లైక్ చేద్దాం, అయితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే మనకి కెప్టెన్సీ కంటెండర్ రేస్ గురించి అయితే చాలా గట్టిగా అయితే మాట్లాడబోతున్నారు అన్నమాట. ఎందుకంటే నిన్న చూడొచ్చు అమర్దీప్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఏడ్చాడు. తనకి ఏంటంటే నేను అక్కడే సింపతి గెయిన్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఏంటంటే శివాజీ గ్రాఫ్ అనేది పడిపోద్ది అక్కడ, కాకపోతే లాస్ట్ మినిట్ లో ఇచ్చాడు కానీ ఏంటంటే అక్కడ యూజ్ లేకుండా అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లో నేను అనుకుంటున్న దాని ప్రకారం ఏంటంటే ఇవాళ ఏంటంటే కెప్టెన్సీ ఎవరు అవ్వాలి అనేది నాగార్జున గారి చేతుల్లోనే డిసైడ్ అవ్వద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నాగార్జున గారు కనుక డిసైడ్ చేస్తే మాత్రం అమర్దీప్ నే కెప్టెన్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఎప్పుడు లేని విధంగా ఈ వారం అంటే డబుల్ ఎలిమినేషన్ లో ఎప్పటికప్పుడు ఉంటుంది, ఏ సీజన్ లో అన్నా కానీ ఉంటుంది. కానీ సాటర్డే రోజు సాటర్డే ఎలిమినేషన్ అయితే ఈ సీజన్ లో ఈ వారం ఉండబోతుంది అని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. అంటే ఈ రోజు ఒకళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు ఎలిమినేట్ అయితే మాత్రం నేను చూసిన పల్స్, నేను చూసిన ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అశ్వినికి అయితే ఉన్నాయన్నమాట. అశ్వినికి 1222 ఓట్స్ అయితే పడినాయి అనమాట. ఓటింగ్ రిజల్ట్ గురించి ఎంత ఒక వీడియో చేస్తాను, చూడకపోతే చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఏంటంటే మనకి అశ్వినికి అయితే చాలా తక్కువ ఓటింగ్ అయితే పడింది అనమాట. కాబట్టి ఈ రోజు సాటర్డే ఎలిమినేషన్ కనుక ఉంటే మాత్రం అశ్విని అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఎవెక్షన్ పాలసీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం, అదేవిధంగా అమర్దీప్ ని కెప్టెన్ చేయి ఒకవేళ కెప్టెన్ చేస్తే గనక అంటే నాగార్జున గారు గనక కెప్టెన్ చేసే అవకాశం ఉంటే నాగార్జున గారికి ఈ రోజు అమర్దీప్ నే కెప్టెన్ చేస్తారు నాగార్జున గారు అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ ప్లేయరు, మొన్న కూడా చివరి దాకా వెళ్ళొచ్చాడు అనమాట. అక్కడ చివరి దాకా వెళ్ళి లాస్ట్ మినిట్ లో కెప్టెన్సీ అయితే పోయింది. ఈ వారం కూడా చివరి దాకా వచ్చి ఒక్క వ్యక్తి వల్ల మొత్తం కెప్టెన్సీ అయితే పోయింది అనమాట. కాబట్టి చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఇప్పుడు రతిక అశ్విని ఇద్దరు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అమర్దీప్ అవ్వలేదు కాబట్టి అమర్దీప్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని నేను అంటాను. ఎందుకంటే అశ్విని రతిక ఉన్నారని మేము అనుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరు కూడా గేమ్ పరంగా చూసినా కానీ అసలు సరిగ్గా లేరు. అశ్విని అయితే మాట్లాడితే ఏడ్చేయడం, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద అరిచేయడం, వాళ్ళ తప్పు లేకపోయినా బొంక చూ అంటే తన వైపు చూసి మాట్లాడినా కానీ తను బాగా ఓవర్ రియాక్ట్ అయిపోతుంది అనమాట. అలాంటి క్వాలిటీస్ కెప్టెన్ అయితే ఉండకూడదు. ఏంటంటే నాగార్జున గారు వాళ్ళ కనుక కెప్టెన్ చేస్తే మాత్రం మనకి అమర్దీప్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ రోజు అయితే సాటర్డే ఎపిసోడ్ లో సాటర్డే ఎలిమినేషన్ కూడా జరగబోతుందని చెప్పి టాక్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ రోజు ఓటింగ్ తక్కువ ఉన్న అశ్విని అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. మరి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. రేపు ఎలిమినేషన్ వచ్చేసరికి అంటే నేను చూసిన పర్స్ ప్రకారం రతిక అంబటి అర్జును ఇద్దరు కూడా లీస్ట్ లో ఉన్నారు. అంటే తిన కాకుండా అశ్విని కాకుండా వాళ్ళిద్దరు బాగా లీస్ట్ లో ఉన్నారన్నమాట. ఇంకొక పోల్ ప్రకారం అంబటి అర్జున్ అయితే సారీ రతిక అయితే లేదు. దాని వచ్చేసరికి మనకి గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడనమాట. కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఒకవేళ ఇవాళ కనుక అశ్విని కనుక ఎలిమినేట్ అయితే మాత్రం రేపు మనకి ఎవెక్షన్ పాస్ యూజ్ చేయడం బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో మనం చెప్పలేము. ఎవెక్షన్ పాస్ యూజ్ చేయడం బట్టి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు రతిక అంబటి అర్జున్ ఇద్దరు ఉన్నారనుకోండి, ప్రశాంత్ ఎవరికి ఎవెక్షన్ పాస్ యూజ్ చేస్తే వాళ్ళు హౌస్ లో ఉంటారు, ఎవరికి యూజ్ చేయకపోతే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అనమాట. మాక్సిమం అలాంటి కేసెస్ లో మనకి రతిక అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే తను గేమ్ పరంగా చూసుకున్నా చాలా వీక్, కానీ అంబటి అర్జున్ అలా కాదు. ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాడు, చాలా బాగా ఆడతాడు. ఏంటంటే ఒక స్టాండ్ అనేది తీసుకుని మంచిగా అయితే ఆడతాడు, మంచి పాయింట్స్ మీద నామినేషన్స్ అయితే వేస్తాడు అనమాట. కాబట్టి అర్జున్కే సేవ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అశ్విని ఉంటే మాత్రం అశ్విని అయితే ఇంకా ఎలక్షన్ పాస్ అవ్వ కూడా రానివ్వరు, ముందే ఎలిమినేషన్ చేస్తారనమాట. ఎందుకంటే తనకు చాలా లీస్ట్ ఓటింగ్ అయితే పడింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇద్దరు లీస్ట్లు ఎవరు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా పెడతారు. ఇంకా అప్పుడు ఎక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయినా కానీ ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ఎలక్షన్ పాస్ ఉన్న వ్యక్తి యొక్క నిర్ణయమే బిగ్ బాస్ తదుపరి నిర్ణయం అనమాట. కాబట్టి ఎలక్షన్ పాస్ యూజ్ చేయడం బట్టి ఉంటుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో సాటర్డే ఎలిమినేషన్ మీరు ఆల్రెడీ తమిళనాడు చూసొచ్చు ఉంటారు. ఎలిమినేషన్ జరగబోతుంది, మాక్సిమం మనకి అమర్దీప్ గా కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి నాగార్జున గారి చేతిలో ఉంటే మాత్రము. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఇమీడియట్ గా నేను అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెస్ట్ ఆల్ ఫర్ టుడే గైస్, వాచ్ నౌ.